ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేష్మ. వార్తల్లోని ముఖ్యాంశాలు. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన, మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై జగన్ నేత నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు. బాలకృష్ణకు తప్పిన పెను ప్రమాదం, ఊపిరి పీల్చుకున్న అభిమానులు. రద్దు చేయాలని డిమాండ్ చేసిన పలు వామపక్ష రాజకీయ పార్టీ నేతలు. ఉత్తరప్రదేశ్ లోని కాశీ క్షేత్రం వారణాసి నుంచి బంగ్లాదేశ్ మీదుగా అసోంలోని డిబ్రూగఢ్ వరకు 4000 కిలోమీటర్లు సుదీర్ఘ రికవర్ క్రూయిస్ ను జనవరి 13న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. గంగా విలాస్ క్రూయిస్ పేరుతో ఈ నౌక వారణాసి నుంచి బంగ్లా మీదుగా అస్సాంలోని దిబ్రూగఢ్ కు 3200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ విలాసవంతమైన నౌక ప్రయాణాన్ని జనవరి 13న ప్రధాని నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. 50 రోజుల పాటు 27 నదుల గుండా ఈ లగ్జరీ క్రూయిస్ సాగనుంది. అంతేకాకుండా ఈ క్రూయిస్ షిప్ పర్యటనలకు ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో సహా 50 వారసత్వ సంపదలుగా భావించే ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించడానికి అవకాశం కల్పిస్తుంది. దాంతోపాటు అదనంగా సుందర్బన్ డెల్టా, కంజీరంగా నేషనల్ పార్కులతో సహా జాతీయ పార్కులు, అభయారణ్యాల గుండా కూడా ఈ షిప్ వెళ్లనుంది. హైదరాబాద్లో చైన్ స్నాచర్స్ శనివారం హడలెత్తించారు. మెడలోని గొలుసులు లాక్కొని పరారయ్యారు. ఉప్పల్లో మొదలుపెట్టి సికింద్రాబాద్ వరకు 6 చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయని పోలీసులు చెప్పారు. దుండగలు మాస్కులు ధరించి స్నాచింగ్ కు పాల్పడ్డారని, ఈ 6 చోట్ల చోరీలు చేసింది ఒకే ముఠా కావచ్చని వివరించారు. దొంగలను పట్టుకోవడానికి 12 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై జనసేన నేత నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా నోటికి మున్సిపాలిటీకి కుప్పతొట్టి అని ఆయన అన్నారు. రోజాను విమర్శిస్తూ ఒక వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రోజా భారతదేశ రాష్ట్రాల పర్యాటక శాఖ ర్యాంకింగ్స్ లో ఉన్న 20 స్థానాల్లో కేరళ, అసోం, గుజరాత్ తొలి 3 స్థానాల్లో ఉంటే ఏపీ మాత్రం 18వ స్థానంలో ఉంది. ఇంకా కిందకెళ్తే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఉన్నాయి. నీవు ఇలాగే నీ బాధ్యతలను మర్చిపోయి నోటికొచ్చినట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏపీని 20వ స్థానానికి తీసుకుపోయే అవకాశం ఉందన్నారు. ఏపీ పర్యాటక శాఖ మీద ఆధారపడి కొన్ని వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవిస్తున్నారన్నారు. మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జీవితాలు మట్టికొట్టుకుపోయాయని అన్నారు. నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి మరింతగా దిగజారిపోతుందని మండిపడ్డారు. రోజా, భారతదేశపు రాష్ట్రాల పర్యాటక శాఖ ర్యాంకింగ్స్ లో ఉన్న 20 స్థానాల్లో మొదటి 3 స్థానాలు అంటే కేరళ, అస్సాం, గుజరాత్ మొదటి 3 స్థానాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ 18వ స్థానం. ఇంకా కిందకెళ్తే ఛత్తీస్గఢ్, జార్ఖండ్. నువ్వు ఇలాగే నీ బాధ్యతలు మర్చిపోయి నోటుకు వచ్చినట్టు పిచ్చపిచ్చగా మాట్లాడితే అతి త్వరలో అంటే నువ్వు పదవి దిగిపోయేలోగా 20వ స్థానాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మీద కొన్ని వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవిస్తున్నారు. నీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో మట్టుకొట్టుకుపోయాయి. నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోతుంది. ముందు పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యతలు తెలుసు. పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటన చేయడం కాదు, పర్యాటక శాఖను ఎలా డెవలప్ చేయాలో, ఎలా అభివృద్ధి చెందించాలో తెలుసు. నువ్వు ఇన్ని రోజులు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్లు వాగినా కూడా, అఫ్కోర్స్ నా గురించి కూడా మాట్లాడు, నేను లెక్క చేయను, మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని, మా అన్నయ్య చిరంజీవి గారిని నోటుకొచ్చినట్లు వాగినా కూడా నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే దానికి ఉంటే ఒక కారణం, నీ నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు. చూస్తా చూస్తా ఎవడు మున్సిపాలిటీ కుప్పతొట్టి కలగడు, అదే రీజన్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పర్యాటక శాఖ ఎలా అభివృద్ధి చేయాలని నేర్చుకో. అనంతరం బాలయ్య నిన్న రాత్రి ఒంగోలులోనే బస చేశారు. ఉదయం ఒంగోలు నుంచి హైదరాబాద్ కు ఆయన హెలికాప్టర్ లో బయలుదేరారు. ఆయనతో పాటు సినీ నటి శృతి హాసన్, సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ తదితరులు ఉన్నారు. ఒంగోలు నుంచి బయలుదేరిన 15 నిమిషాలకు హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తింది. దీంతో హెలికాప్టర్ ను వెనక్కి మళ్లించి పైలట్ ఒంగోలులోని హెలిప్యాడ్ వద్ద అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రస్తుతం సాంకేతిక సమస్యలు పరిష్కరించే ప్రయత్నాలు జరిగాయి. మరోవైపు నిన్న హైదరాబాద్ నుంచి ఒంగోలు బాలయ్య ఇదే హెలికాప్టర్ లో వెళ్లారు. బాలయ్యకు ప్రమాదం తప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై అక్కడి రైతుల ఆందోళన తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన కామారెడ్డి పట్టణం బంద్ తో వాతావరణం వేడెక్కింది. రైతుల ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వగా బీజేపీ రాష్ట్ర అధినేత బండి సంజయ్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చి అరెస్ట్ అయ్యారు. ఆయనపై నాన్ అవైలబుల్ కేసు నమోదైంది. మరోవైపు మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా కామారెడ్డి సరిహద్దు గ్రామమైన రామేశ్వర్ పల్లి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో రెండవ వార్డు అయిన రామేశ్వర్ పల్లి గ్రామ రైతులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వాల్తెరు వీరయ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓవైపు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. మరోవైపు మెగా ఫ్యాన్స్ చిరుపై తమ అభిమానాన్ని చాటుతూ సినిమా ప్రమోషన్ ను తమదైన శైలిలో చేస్తున్నారు. తాజాగా విశాఖ బీచ్ లో వాల్తెరు వీరయ్య మూవీ ప్రమోషన్ వాక్ జరిగింది. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేయనుండగా రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు మొదలుపెట్టింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా బీచ్ నుంచి మరో ప్లేస్ కి షిఫ్ట్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి వాల్తెరు వీరయ్య మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతుంది. విశాఖ బీచ్ రోడ్ లో ప్రమోషన్స్ ర్యాలీ నిర్వహించారు మెగా ఫ్యాన్స్. అయితే బీచ్ రోడ్ నుంచి వేదికను మార్చుకోవాలని పోలీసులు సూచించడంతో ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ కి షిఫ్ట్ చేశారు నిర్వాహకులు. దీంతో మెగా అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు లైట్ క్లియర్ అయినట్లుగా తెలుస్తుంది. ముందుగా నిర్ణయించినట్లుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 8 సాయంత్రం 5 గంటలకు విశాఖలోని ఆర్కే బీచ్ లో నిర్వహించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా 108 ఉద్యోగుల పని భద్రత కల్పించాలని సిఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై నేతాజీ డిమాండ్ చేశారు. పలు డిమాండ్ల పరిష్కారానికై శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో వై నేతాజీ మాట్లాడుతూ 108 ఉద్యోగులను ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని, 108 లో పనిచేస్తూ పారామెడికల్ సిబ్బందికి ప్రభుత్వ నియామకాలలో వెయిటేజ్ మార్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. 108 ఉద్యోగులకి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే ఇచ్చినటువంటి వాగ్దానాల్ని విస్మరించి ప్రస్తుతం ఉన్నటువంటి యాజమాన్యం ఉద్యోగుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉంది. ఆనాడు ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశించారు వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, అట్లాగే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లోకి తీసుకెళ్లాలని, డైరెక్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా వీళ్ళందరినీ పరిగణిస్తామని చెప్పేసి అనేటువంటిది ఆనాడు 108 ఉద్యోగుల అధ్యక్ష కార్యదర్శుల్ని చర్చలు పిలిచి ఆయన వాగ్దానం చేసినటువంటిది. ఇప్పటికి 3.5 ఏళ్ళు గడిచిపోయింది. ఈ కాలంలో ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి అరవిందో సంస్థ యాజమాన్యం ఉద్యోగుల మీద తీవ్రమైనటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉంది. ఉద్యోగుల మీద తప్పుడు కేసులు ఉద్యోగుల చేతే పెట్టించి వాళ్ళని ఉద్యోగాల్లోంచి తీసేయటం అనేటువంటిది, అట్లాగే యూనియన్లో ముఖ్యులుగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా జిల్లాలు దాటి దూర ప్రాంతాలకి అక్రమంగా బదిలీ చేయటం అని చెప్పేసి అనేటువంటి జరుగుతూ ఉంది. అంతేకాదు ఇవాళ నిర్వహిస్తున్నటువంటి వాహనాల్లో దాదాపు 400 పైగా వాహనాలకి ఫిట్నెస్ సంబంధించిన డేట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి వాహనాలని రోడ్ల మీద తిప్పిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో ఏదైనా యాక్సిడెంట్లు అయితే కనుక అది దానికి ఉద్యోగులే బాధ్యత అని చెప్పేసి ఉద్యోగుల మీద కక్ష సాధింపులకు పాల్పడతా ఉన్నారు. అట్లాగే ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ సంబంధించినటువంటిది ఉద్యోగుల జీతాల నుంచి కొంత కట్ చేయాలి, అట్లాగే యాజమాన్యం కూడా కొంత అదనంగా వేసి దానికి చెల్లించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు యాజమాన్యం ఇద్దరు చెల్లించాల్సినటువంటిది ఉద్యోగుల జీతాల్లో నుంచే కట్ చేసి ఏదైనా అంటే కాస్టు కంపెనీ అని చెప్పేసి అనేటువంటి పేరు మీద వ్యవహారం చేస్తూ ఉన్నారు. అత్యంత నిరంకుశంగా ఈ ప్రభుత్వం అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ అరవిందో సంస్థ సంబంధించినటువంటి అధికారులు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి. ఈ రోగుల ప్రమాద ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి పద్ధతుల్లో ఈ వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ ఇన్సూరెన్స్ లేని పరిస్థితిని సరిదిద్దాలి. అట్లాగే కక్ష సాధింపు చర్యలతోనే ఉద్యోగుల్ని ఉద్యోగాల్లోంచి తీసేయటం, అట్లాగే దూర ప్రాంతాలకి బదిలీ చేయటం అని చెప్పేసి అనేటువంటి దాన్ని సరిదిద్ది వాళ్ళు యథాస్థానాల్లో పనిచేయించేటువంటి దానికోసం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నేడు ప్రజా నివాసాల మధ్యనే మద్యం బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతి ఇవ్వడం అత్యంత దుర్మార్గమని ముస్లిం ఐక్యవేదిక నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై శనివారం నగర తూర్పు నియోజకవర్గ పరిధిలో పొన్నూరు రోడ్డులోని స్థానిక ప్రజలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో ముస్లిం ఐక్యవేదిక నాయకులు జియాఉర్ రహమాన్ మాట్లాడారు. ఈరోజు ప్రభుత్వ ఆదాయం కోసం విచ్చలవిడిగా మద్యం అమ్మాలనే నిర్ణయంతో ముస్లింలు నివసిస్తున్న ప్రాంతాల్లో కానివ్వండి, మందిరాలు మసీదులు స్కూళ్ళు కాలేజీలు ఉన్న ప్రాంతాల్లో కానివ్వండి,
బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ఇవ్వడం చాలా దారుణమైన విషయం. ఇప్పుడు ఈ పద్ధతి చూస్తుంటే రాబోయే కాలంలో మసీద్ కాంప్లెక్స్లో కూడా అలాగే మందిర కాంప్లెక్స్లో కూడా బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ఇచ్చే విధంగా కనబడుతుంది. దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నా కానీ పక్కన ఉన్నటువంటి ఒక బార్ అండ్ రెస్టారెంట్ యజమాని మేము 12వ తారీఖున ఓపెనింగ్ చేయబోతున్నాం అని ప్రచారం చేసుకోవడం చాలా దారుణమైన విషయం. ఇక్కడ చూస్తుంటే మనం ఇక్కడ రోజు పొద్దున్న 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పొద్దున్న 5 గంటలకి ఇక్కడ ఉన్న మహిళలందరూ బుర్ఖాలు వేసుకొని అలాగే హిందూ మహిళలు కానీ క్రైస్తవులు కానీ అందరూ వాకింగ్ చేసుకోండి ప్రాంతం ఇది. అలాగే పొద్దున్న స్కూల్ బస్సులు ఆ కాలేజ్ బస్సు చైతన్య కానివ్వండి విజ్ఞాన్ కానివ్వండి ఇక్కడ రోజుకి కనీసం 20 బస్సులు ఇక్కడ ఆపి స్టాప్ ఇది బస్ స్టాప్ ఇది ఇక్కడ పిల్లలు వెళ్తుంటారు కాలేజీలకి వాళ్ళ మధ్యలో ఈ బార్ అండ్ రెస్టారెంట్ పెట్టడం చాలా దారుణం. దీన్ని వెంటనే మూసేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధికారులు కోరుతున్నాం. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 1ని తీసుకురావడం చాలా దుర్మార్గమని పలు రాజకీయ వామపక్ష ప్రజా సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా జీవో కాపీలను దగ్ధం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, జనసేన జిల్లా కార్యదర్శి గాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీఎం జగన్ పాలన ఒక నియత పాలనగా సాగుతుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్సబోసుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఏ మాత్రం సిగ్గుసెర ఉంటే ఈ జీవోని ఉపసంహరించుకోవాలి. గత ప్రభుత్వాలు తన తండ్రి రాజశేఖర రెడ్డి, తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలమ్మ ఇంతమంది అమ్మలు తిరగటానికి సౌకర్యం కల్పిస్తే ఈ రోజున ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి, ఈ దున్నపోతు ముఖ్యమంత్రి, దున్నపోతు మీద వర్షం పడినట్టే ఉంది తప్ప ఎన్ని ప్రతిపక్షాలు కలిపి ఉద్యమాలు చేసినా కూడా తనకేమీ పట్టనట్టు తాడేపల్లి కొంపలో నుంచి బయటికి రావటంలా ఇవాళ అక్కడ తాడేపల్లి సలహాదారుడు కూలి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిదానికి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా సజ్జల, నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు తిరగటానికి వీల్లేదా? ప్రతిపక్ష నేతలు బయటకు వస్తే వాళ్ళ గొంతు ఎందుకు నొక్కుతున్నావు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ మీ పరదాల రెడ్డి తాడేపల్లి కొంప నుండి బయటికి రాడు, మేము రావటం లేదు కాబట్టి మీరు కూడా రావద్దంటారు. ఇప్పటికే ప్రభుత్వ పతనం ప్రారంభమైంది. ప్రభుత్వ పతనం అన్స్టాపబుల్. ఎన్ని చీకటి జీవోలు తెచ్చినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పతనాన్ని ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రిటిష్ నాటి తుక్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలి విమర్శించారు. గత కొద్ది రోజుల క్రితం బహిరంగ ప్రదేశాలలో సభలు సమావేశాలు నిర్వహించుకోకూడదని అంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ జీవోకి వ్యతిరేకంగా నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షులు షేక్ ఉస్మాన్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మస్తాన్వలి ఉస్మాన్ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. దీనికి ఏమిటయ్యా మాతృ ఆలోచన ఏంటయ్యా అంటే, నాడు బ్రిటిష్ వాళ్ళు 1861లో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని బూజు దులిపి ఆ చట్టం బ్రిటిష్ వాళ్ళకన్నా నేను నియంత్రణ అని చెప్పడం కోసం ఇవాళ ఈ చట్టం తీసుకొచ్చాడని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. అట్లానే పత్రికా స్వేచ్ఛని కూడా కట్టివేయటం కోసం, పత్రికల్లో నిజాన్ని రానికుండా చేయటం కోసం జీవో నెంబర్ 2430 పత్రికలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే పత్రికల్ని, ఎలక్ట్రానిక్ మీడియాని కూడా చాలా వాటిని ఆఫ్ చేసినటువంటి పరిస్థితి. మరింత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వస్తాయని చెప్పి భయపడి ఇవాళ జీవో నెంబర్ 1ని తీసుకురావడాన్ని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి జీవోగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు, ఇవాళ అన్ని రాజకీయ ప్రజా సంఘాలు కూడా, ఇవాళ అనే రైతు కూలి సంఘాలు కూడా, రైతులు కూడా ఈ యొక్క నిరసనలు చేసేటటువంటి అధికారం లేదు అని చెప్పి మీ నిరసన గళాన్ని వినిపించకూడదు అని చెప్పి ఇవాళ దీన్ని ఆపేట దీన్ని జీవో రూపంలో తీసుకొచ్చినటువంటి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ జీవో నెంబర్ 1ని వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. నగరంలోని పాటగుంటూరులో గల లాల్ జాన్ భాషా షాదీఖానాలో ఈ నెల 8-9 తేదీలలో ఆవాజ్ 2వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని ఆవాజ్ కార్యదర్శి జిలాని తెలిపారు. శనివారం నగరంలో బ్రాడీపేటలో గల సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు ఆవాజ్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. గుంటూరులో
ఈ నెల 8 9 తారీఖులు అంటే రేపు ఆదివారం అలాగే సోమవారం ఆవాజ్ యొక్క రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం అంటే ఆవాజ్ ఏర్పడి దాదాపు 20 సంవత్సరాలు పూర్తయింది రాష్ట్ర మహాసభ నేపథ్యంలో ఒక సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం ఆ సదస్సు ఏందంటే భారత రాజ్యాంగం లౌకికవాద పరిరక్షణ ఈ రోజు దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అట్లాగే లౌకికవాదాన్ని పరిరక్షించాలి ఈ ప్రధాన డిమాండ్లు కాబట్టి భారత రాజ్యాంగం లౌకికవాద పరిరక్షణ అనే అంశం మీద సదస్సు జరుగుతూ ఉంది ఉదయం 10 గంటలకు స్థలం వచ్చేసి లాల్ దన్బాష షాదిఖానా లాల్ తలాబ్ మసీద్ ఎదురుగా గుంటూరులో వన్ టౌన్లో ఇక్కడ సదస్సు జరుగుతూ ఉంది ఈ 11:10 నుంచి మధ్యాహ్నం దాకా ఈ సదస్సు ఉంటుంది తర్వాత సాయంకాలం పూట ముస్లింలలో అందరిలో దేశభక్తి పెంచాలి అట్లాగే లౌకికవాదాన్ని పటిష్టపరచాలనే ఉద్దేశంతో దేశభక్తి గీతాలు అట్లాగే సాంస్కృతిక కార్యక్రమాలు ముషాయిరాలు అన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశాము ఇది కూడా మన లాల్ దన్బాష షాదిఖానా ప్రాంతం కాకుండా అంజుమన్ ఇస్లామియా స్కూల్లో అంజుమన్ ఇస్లామియా స్కూల్లో సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి గుంటూరులో ఉన్న పెద్దలు లౌకికవాదులు అలాగే ముస్లిం పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ లౌకిక సదస్సుని జయప్రదం చేయవలసిందిగా అలాగే సాయంత్రం కూడా సాంస్కృతిక మేళాలను జయప్రదం చేయవలసిందిగా అందరికీ కోరుతున్నాం బంగారం ధరలు మోత మోగిస్తున్నాయి పసిడి రేటు మళ్ళీ పెరిగింది హైదరాబాద్ లో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,900 రూపాయలుగా ఉంది ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర 55,530 రూపాయలుగా ఉంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలు ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై దర్శన నేత నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు బాలకృష్ణకు తప్పిన పెను ప్రమాదం ఊపిరి పీల్చుకున్న అభిమానులు జీవనంబర్ 1ను రద్దు చేయాలని డిమాండ్ చేసిన పలు వామపక్ష రాజకీయ పార్టీ నేతలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం